इन्स्पेक्टर की फोन इव्वो। सरे रावण भाई। हेलो। आ डेड बॉडी नि चिन्न पिल्लकी चूपिंचकंडी। आ पिल्ल तट्टुकोलेदु। आ पिल्लकी एदैना कारणं चेप्पि बॉडीनि चूडकुंडा चूडंडी। ఎందుకు? ఎందుకంటే మీ ఇంటికి డబ్బులు పంపిస్తాను। నా పని నన్ను చేయనివ్వండి సార్, లేదంటే నా జాబ్ పోతుంది। చూడమ్మా, డిపార్ట్మెంట్ లో ఉన్నావు, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? దానికే ఉద్యోగం పోతుందా? అంత చిన్న పిల్లని శవాన్ని చూడమని ఎలా తీసుకొచ్చావు? బుద్ధి లేదా మీకు? ఇదే కారణం చెప్పి ఆ పాపని వెనక్కి తీసుకెళ్ళండి। అలాగే అర్జున్ కోసం వెతికి అతని ఆచూకీ కనుక దొరికితే ఆ విషయం ఎవ్వరికీ ఇన్ఫార్మ్ చేయకండి। అంటే ఒకవేళ అతను కనిపిస్తే నాకు తెచ్చి అప్పచెప్పండి। అదేలా సార్? కుదరదు। 10 లక్షలు ఇస్తాను। లేదు సార్। చాలదా? కుదరదు సార్। 20 ఇస్తాను। నో సార్। 30। తెస్తే నీకే లాభం, ఆలోచించుకో। ఇది ఫ్యాన్సీ ఆఫర్, ఎక్కువ ఆలోచించుకో। సరే సార్। రావణ్ భాయ్, ఆమెకి అన్నీ వివరించాను, తను ప్రొసీజర్స్ ఫాలో అవుతుంది। నువ్వు అక్కడి నుంచి త్వరగా వచ్చాయి। ఆ పిల్ల నిన్నుగాని చూసిందా? లేదు బాయ్। ఆ పిల్ల కంట పడకు, ఆ పిల్ల వెళ్ళాక నువ్వురా। మీకు బాయ్ చెప్పింది గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాప బాడీని చూడకూడదు। సరే। మేడం లేదు, నీకు బాడీని చూసే పర్మిషన్ లేదు। ఇంట్లో వాళ్ళు చెబితే తప్ప లోపలికి పంపించరంట। కానీ మీరే రావచ్చని చెప్పారు కదా, చూడొచ్చని చెప్పారు కదా। కానీ చట్ట ప్రకారం అలా చూడకూడదని మా పై ఆఫీసర్స్ చెప్పారు। కావాలంటే నేను మీ అమ్మకి ఫోన్ చేస్తాను। వద్దు మేడం, వద్దు మేడం, అమ్మ ఒప్పుకోదు। ప్లీజ్ మేడం వద్దు। ఎదుగో మీ అమ్మ లైన్లో ఉంది, మాట్లాడు। వద్దు మేడం, నేను మాట్లాడను। మరైతే పద మేడం, చూద్దాం మేడం। చెప్తున్నాను కదా, పద మేడం। మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం చూస్తాను మేడం। పద, మా కుదరదురా మేడం। మేడం ప్లీజ్ మేడం। లీలా, భవానీ ఏమైనా కనిపించిందా? లేదమ్మా, ఎక్కడా కనిపించలేదు। ఆడుకోవడానికి వెళ్ళిందన్నారు కదా? కానీ లేదంట కదమ్మా। అయ్యో, ఎక్కడికి వెళ్ళింది అసలు? మీకెవరికి చూసుకోవడం చేత కావడం లేదు। ఖచ్చితంగా బయటికి వెళ్ళుంటుంది। హే, ఎక్కడికి వెళ్ళావు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అక్కడ హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీ ఎవరిదో చూడ్డానికి వెళ్ళానమ్మా। హే, నువ్వేమైనా పెద్ద మనిషివా అక్కడికి వెళ్ళి చూడ్డానికి? ఎవరు వెళ్ళమన్నారు? नीकु डेंजर అని తెలిసి కూడా వెళ్ళావు నువ్వు ఏమైంది అది మీ నాన్న డెడ్ బాడీ కాదు అని తెలిసింది కదా నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్తే చాలు నిన్ను ఎత్తుకెళ్ళడానికి గద్దల్లాగా శత్రువులు కాచుకొని ఉంటారు నీ వయసుకి మించి ఎన్ని పనులు చేస్తున్నావు పెద్దవాళ్ళ మాటకి విలువే ఇవ్వవా వెళ్ళి డెడ్ బాడీని ఐడెంటిఫై చేస్తావా అంత పెద్దదాని అయిపోయావా ఈ ఇదంతా నీ ఆలోచనేనా కనీసం ఎవ్వర్కి చెప్పకుండా వెళ్ళావు ఏదైనా అయితే ఎవర్ది బాధ్యత చెప్పు అసలే ఇంట్లో ఒక మనిషి కోసం వెతుక్కుంటున్నాం ఇప్పుడు నిన్ను కూడా వెతుక్కుంటూ ఇబ్బంది పడాలా మేము నువ్వెలాగూ ఆ బాడీ నాన్నదో కాదో ఐడెంటిఫై చేయను అన్నావు అందుకే వెళ్ళాను నాన్న చనిపోలేదు ఆయన బతికే ఉన్నారు నేనెందుకు ఎవరో బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళాలి అయినా నీకెంత ధైర్యం వెళ్ళడానికి నీకు అడ్రస్ ఎలా దొరికింది నేను ఒక్కదాన్ని వెళ్ళలేదమ్మా ఇన్స్పెక్టర్ మేడం తో వెళ్ళాను ఓ ఆమెకి బుద్ధి లేదు ఎవరైనా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి బాడీని ఐడెంటిఫై చేస్తారా నేను ఆమెకి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అమ్మా అమ్మా వద్దు వద్దమ్మా నన్ను ఇన్స్పెక్టర్ మేడం తీసుకొని వెళ్ళలేదు నేనే ఆమెకి ఫోన్ చేసి మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అని అడిగాను పెద్ద మనిషివి మరి నువ్వు ఆమెని పిలవడము ఆమె వచ్చి నేను తీసుకెళ్లడము వెళ్ళి అక్కడ బాడీని చూసి ఇది మా నాన్న బాడీనే అని చెప్పావా కాదని చెప్పావా ఆమె నన్ను అసలు లోపలికే తీసుకువెళ్ళలేదు పిల్లలు చూడకూడదని పంపించి వేశారు మరి ఆ విషయం అక్కడికి వెళ్లే వరకు ఇన్స్పెక్టర్ కి తెలీదా ఇంకొకసారి చెప్పకుండా ఇలా వెళ్తే ఇంట్లో కూడా రానివ్వను అర్జున్ ప్రపంచంలో ఎక్కడున్నా బయటికి తీసుకొస్తాను అమ్మా షట్ అప్ చూడు లక్ష్మి అవ్వ అమ్మ ఎలా తిట్టిందో అమ్మకి భయం కదా ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా చెప్తే వదిలిపెడతారా మీరు అమ్మ అయితే అస్సలు వదలదు పోలీసులు వచ్చి అన్నిసార్లు అడిగారు నాన్న చనిపోలేదని అనుకున్నాను కనీసం వెళ్ళి చూసి అది నాన్నది కాదు అని చెప్పటానికి అమ్మకి ఏంటి సమస్య పాపం అది ఎవరిదో బాడీ పోలీసులు అది ఎవరిదో తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు కనీసం అమ్మైనా వెళ్ళి అది నాన్నది కాదు అని చెప్తే అది ఎవరిదో వాళ్ళు కనిపెడతారు కదా వాళ్ళ ఇంట్లో అప్పచెప్తారు వాళ్ళకి అంత్యక్రియలు చేయొచ్చు కదా నిజమే తల్లి కానీ ఏం చేస్తాం పెద్దోళ్ళు పిల్లల్లా బిహేవ్ చేస్తే పిల్లలు పెద్దోళ్ళలాగా మాట్లాడాలి సరే నాకు బుర్ర హీట్ ఎక్కిందిలే గాని చల్లటి జ్యూస్ ఇవ్వు సరేనా సరేనమ్మా ఇస్తాను నా పరిస్థితి చూస్తున్నావు కదన్నా, నా మనసు అర్జున్ లేడు అన్న దాన్ని అంగీకరించడం లేదు. దాన్ని ప్రూవ్ చేయాలంటే నా భర్త నా పక్కనే ఉండాలి. కానీ ఆయన ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమీ తెలియడం లేదు. ఏదో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి చూడమని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. కానీ బయటికి మాత్రం ధైర్యం ఉన్న దానిలాగా తిరుగుతున్నా. కానీ లోపల లోపల చాలా భయంగా ఉందన్నా. నాకు నువ్వే సహాయం చేయాలి. నా భర్త ఎక్కడున్నారో నువ్వే చెప్పాలి, దారి చూపించాలి.